నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఆర్యవైశ్యుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ వారి అభ్యున్నతికి జగనన్న ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ వారికి అండగా నిలబడుతోంది. ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డిల వెల్లడి. కడప నియోజకవర్గ ప్రజలు మరోసారి మోసపోరాదు, అంజద్ భాషపై ఛార్జ్షీట్ విడుదల సందర్భంగా టీడీపీ నేతల వినతి. ఆర్యవైశ్యుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ వారి అభ్యున్నతికి జగనన్న ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ వారికి అండగా నిలబడడం జరుగుతుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిలు తెలిపారు. ప్రొద్దుటూరు పట్టణంలోని వాసవి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశానికి ఎంపీ ఎమ్మెల్యేలు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీలో ఆర్యవైశ్యులకు అన్ని విధాలా తోడ్పాటు అందిస్తున్నామని చెప్పారు. ఏ పార్టీలో ఇంతటి సామాజిక న్యాయం లేదన్నారు. గతంలో 2 ప్రొద్దుటూరుకు టీటీడీ బోర్డు మెంబర్లుగా చిప్పగిరి ప్రసాద్, టంగుటూరు మారుతి ప్రసాద్లను నియమించామన్నారు. జగనన్న ప్రభుత్వం వస్తూనే మళ్లీ ప్రొద్దుటూరు ఆర్యవైశ్యులని టీటీడీ పాలక మండలి సభ్యులుగా స్థానం కల్పిస్తామని చెప్పారు. దివంగత వైఎస్ఆర్ హయాంలో ఆర్యవైశ్యులకు సంబంధించిన ఆలయాలు, అన్నదాన సత్రాలపై హక్కు వారికే కల్పించేలా జీవో జారీ చేశారన్నారు. ఈ జీవోను ఆయన మరణం తర్వాత సరిగా అమలు కాలేదని, మళ్లీ ప్రభుత్వం వచ్చాక జీవోను పునరుద్ధరించి అమలు చేస్తామని అన్నారు. మాజీ ఎమ్మెల్యే వరదరాజరెడ్డి కారణంగా ఆర్యవైశ్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. చిల్లర అంగళ్లలో గంజాయి అమ్ముతారని చంద్రబాబు మాట్లాడిన మాటల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యులు మనస్తాపం చెందారని అన్నారు. వరదరాజులరెడ్డి తన హయాంలో జరిగిన అభివృద్ధిని పోల్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సభ అధ్యక్షులు బుసెట్టి రామ్మోహన్ రావు, ఆర్యవైశ్య ప్రముఖులు మిట్టా కరుణాకర్, కొత్త రవికుమార్, మహేష్, మారుతి ప్రసాద్, పల్లంకొండు మనోహర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నేను వచ్చి కొద్దిసేపట్లో ఇలాంటి రావడం వల్ల కొన్ని అంశాలు ఏమంటారు. తప్పకుండా ఈ గడిచిన 5 కావచ్చు, అంతకుముందు కావచ్చు, ఏమైనా దీనికి సంబంధించిన సమస్య నా దృష్టికి కానీ ఎమ్మెల్యే దృష్టికి కానీ వచ్చినప్పుడు దాన్ని ఏ రకమైన సమస్యను తప్పకుండా పరిష్కరించాలన్న దృక్పథంతో ఆలోచించడం నేను పనిచేశాను. ఇక పని కూడా అదే విధంగా పనిచేస్తామని చెప్పినట్టు అది గతంలో మన దేవేంద్ర జీవోయించి అది స్థానిక ఆర్యవైశ్య సంఘాలు తప్పకుండా శాసనసభ్యులు సంఖ్య
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా మంది ఆకాంక్ష నాయకులు ఉన్నారు. ఎందుకంటే ఈ పార్టీలో ఉన్నటువంటి సామాజిక నాయకులు ఏ పార్టీలో ఉన్నారని నమ్మకంతో విశ్వాసంతో ఇవాళ ప్రభుత్వమే మనం చూస్తాం. ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాలు ఇద్దరికి మనం టీడీపీ పోటీ అవకాశం ఇచ్చాం. 3వ సారి అవకాశం గారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ చాలా ఆలోచన చేశారు. చివరి నిమిషంలో ఏదైతే చెప్పాలన్నా టీడీపీ బోర్డు విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి మైండ్లో చాలా తీవ్రంగా ఉంది. ప్రభుత్వం నుంచి ఆలోచన తప్పకుండా ప్రాధాన్యత ఇవ్వాలన్న బలమైన ఆలోచన తప్ప ఉంది. ఆలోచన ఇది కాబట్టి 2 పనులు మనం తప్పకుండా ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వం నుంచి మనం తప్పకుండా టీడీపీ బోర్డులో ఆలోచనకు ప్రభుత్వం నుంచి తప్పకుండా రమేష్ ఉంటుందనే విషయాన్ని మనం ఇద్దరికి తెలియజేస్తాం. అది అంతేకాకుండా మీరు ఒకసారి మన గండి జిల్లాలోనే ఫేమస్ టెంపుల్ గండి ఆంజనేయ స్వామి టెంపుల్. గండి ఆంజనేయ స్వామి టెంపుల్ ఇవాళ 15 కోట్ల రూపాయలు డెవలప్మెంట్ చేస్తాము. ఆ టెంపుల్ సంబంధించి 1 నెల క్రితం కూడా శరీరంగా నేపాల్ సంబంధించిన ఆరోగ్య శిశువు నాయకులు రాబోయేస్తున్నారు. నిజంగా ఆయన హయాంలో టెంపుల్ వచ్చి పేరు తీసుకొచ్చారు. 15 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు మొదలయ్యి సుమారు కంప్లీషన్ వచ్చాయి. ఎంతో నిజాయితీగా ఎంతో బాగా పనిచేసి టెంపుల్ కు మంచి పేరు తెచ్చారు. వారి అవసరం కూడా మంచి పేరు తీసుకొచ్చారు. నిజంగా గౌరవంగా ఉంది. ఒక అవకాశం ఇస్తే ఎంతో శుభశక్తితో ద్వారా పనిచేసి టెంపుల్ కు మంచి పేరు తీసుకొచ్చారు. సో ఈ రకంగా తప్పకుండా దీనికి సంబంధించి రాజకీయంగా కూడా గుర్తింపు, అదేవిధంగా టీడీపీ బోర్డు మెంబర్షిప్ లో కూడా ఈ టైంలో ఎలా జరిగిందో వచ్చే టైంలో కూడా తప్పకుండా జరుగుతుందనే విషయాన్ని కూడా మీకు స్పష్టంగా వ్యక్తిగతంగా చెప్పబడుతుందంటే జగన్ మహిళ బలంగా ఉంది. ప్రభుత్వం నుంచి ఆలోచించి తప్పకుండా ప్రాధాన్యత చేయాలన్న బలమైన ఆలోచన ఉంది కాబట్టి నేను ఇంత గట్టిగా స్పష్టంగా నేను చెప్పగలుగుతాను. మరి అన్న లేవనెత్తిన బిజెపి రామోహన్ లేవనెత్తిన అంశాలు తప్పకుండా పరిగణలోకి తీసుకొని మన ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని ఆ అమలులో వచ్చే విషయంలో తప్పకుండా నేను ఎమ్మెల్యే గారు కీలకమైన పాత్ర పోషిస్తామని చెప్పి కూడా మీ అందరికీ హామీ ఇస్తూ మీ ఆశీస్సులు గతంలో మాపై మీ ఆశీస్సులు మీ ఆదరాలు మాపై ఉంచారు. వచ్చే ఎన్నికల్లో కూడా మీ ఆశీస్సులు మీ ఆదరాలు మాపై ఉంచమని మన ఆశీర్వదించమని మీకు సంబంధించిన సమస్యల విషయంలో ఏమైనా పొరపాటు జరిగితే 5 సంవత్సరాల్లో ఎక్కడైనా మాకు తెలిసి తెలియక పొరపాటు జరిగితే మమ్మల్ని మన్నించండి. అదేవిధంగా ఏ సమస్యలు నాకు తీసుకొచ్చినా కూడా ప్రసాదంలో తీసుకొచ్చినా కూడా మీకు తక్షణమే స్పందించాం. అదేవిధంగా ఇకపై మరింత మెరుగుగా స్పందిస్తామని చెప్పిన మీకు బలమైన హామీ ఇస్తూ మీ ఆశీస్సులు మరొకసారి కోరుకుంటూ ముగిస్తా ఉన్నాను. తిరిగి ఎన్నికలు నిలబడుతున్నారు కాబట్టి వారి యొక్క ఓటును అప్పగించడానికి ప్రతి ఒక్కరిని సమావేశపరిచి ఆయన తన ఓటును అందించాలని ఈ సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. రాజకీయ ప్రసాద్ రెడ్డి మా అసోసియేషన్ ప్రెసిడెంట్ చేసినట్టు అతను పవర్ లేకుండా మా సంఘానికి చాలా హెల్ప్ చేయడం జరిగింది. తర్వాత పవర్ వచ్చిన తర్వాత కూడా అసోసియేషన్ వాళ్ళు ఫోన్ ద్వారా చేయాలని చెప్పినారని వెంటనే స్పందించి ఆ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. ఇకపోతే ముఖ్యంగా నేను ప్రస్తావించాల్సింది మన ఎల్బి గారు అయినటువంటి వైఎస్ఆర్ రాజశేఖర్ గారు. వైఎస్ఆర్ రాజశేఖర్ గారు ఆదివాస సంఘం పొద్దుటూరు నుంచి ఏ లెటర్ పైన ఏ ల్యాప్టాప్ కాల్ పైన కేవలం 24 గంటలకు స్పందించి ఆ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేశారు. దానికి మన కర్ణాటక కూడా సహకరిస్తారు. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి వాట్సాప్ మెసేజ్ను కర్ణాటక కూడా పోస్ట్ చేయమని ఆయన కోరుతారు ఎంపీ గారు. అందువల్ల ఆయన కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంపీ గారికి నేను ఎన్నో విషయాల్లో మాకు ఆయన యొక్క సహాయం నేను కోరడం జరిగింది. ఆ యొక్క సహాయం కూడా ఆయన ప్రతి ఒక్కసారి తీర్చడం కూడా జరిగింది. ఇవాళ ఈ యొక్క సమావేశంలో ఆదివేశ ఆత్మీయ సమావేశం పెట్టడం వారు ఓటు అడగడానికి వచ్చారు. వారి ఓటుతో పాటు మనకే కావాలి మాకు కూడా అడగాల్సినటువంటి సమయం ఇదే కాబట్టి గౌరవ శాసనసభ్యులు గారికి మేము విన్నవించుకున్నది ఏంటంటే ఆదివేశ జాతి ఏదైతే
ఈ ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు చుట్టుపక్కల నివసించే వాళ్ళకు కొన్ని సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు అటువంటి సంస్థలు ఇప్పుడు ఎండోమెంట్కి పోయి ఎండోమెంట్ ద్వారా మా యొక్క పెద్దలు నిర్మించినటువంటి సత్రాలకు అసోసియేషన్స్ కూడా ఎలాంటి ఆదరణ లేక వారు ఇచ్చినటువంటి ఆ స్థలాలు కానీ ఆస్తులు కానీ అన్యాక్రాంతం అవుతున్నాయి. కాబట్టి ఇక్కడే ఉన్నటువంటి నారాయణ రంగయ్య గారి మనవాడు ఉన్నాడు, ఇక్కడ ఎన్విఆర్ కుమార్ గారు, వారు కోర్టులో పోరాడుతున్నారు. ఏమని పోరాడుతున్నారు? నారాయణ రంగయ్య సత్రానికి ఈవోన్ తీసేసి కేవలం ఆదివేశం పరిపాలన కింద తీసుకురమ్మని ఆయన ఒక అర్జీ ఇవ్వడం జరిగింది. అది మీకు కూడా ఇవ్వడం జరిగిందని నేను భావిస్తున్నాను. అలాగే నామా ఎంపీయ గారు పూర్తి స్వాధీనం చేస్తూ తన ఆస్తిని శ్రీకాళహస్తి దేవస్థానం, శ్రీకాళహస్తి ఆశ్రమం వారికి, ఏర్పేడ ఆశ్రమం వారికి ఇవ్వడం జరిగింది. కానీ ఆ ఆస్తి కూడా స్వామివారు పరిపాలన చేయలేక రాజకీయాలకు ముడిపడి ఇక్కడ ఉండే తన ఆస్తిని వేరే వాళ్ళు లోపరుచుకొని దాన్ని అన్యాక్రాంతం చేస్తున్నారు. కాబట్టి దానికి ఎండోమెంట్ వాళ్లకు ఇవాళ అప్పగించడం జరిగింది ఈ యొక్క ప్రభుత్వం. మేమేం కోరుకున్నామంటే ఆస్తిని మాకు ఇవ్వని మేము కోరడం లేదు. ఎందుకంటే ఆస్తిని ఆల్రెడీ ఆయన రిజిస్టర్ చేశాడు తన యొక్క సహసాలతో, తన సమ్మతితో. ఏ ఆస్తి అయితే మా పూర్వీకులు అందరూ కూడా ఆర్యవేశ్యులకే కాకుండా సంఘసేవకు ఉపయోగించాల్సినటువంటి నిధులను వేరే వాళ్ళు తస్కరించి మాకు అక్కడ ప్రాధాన్యత లేకుండా చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఆ ఎండోమెంట్ను రద్దు చేసి కేవలం ఆర్యవేశ్యుల్నే మెంబర్లుగా ప్రభుత్వం తరఫున ఎన్నుకొని అక్కడ మీరు కార్యక్రమాలు చేస్తే అప్పుడు మీరు ఆర్యవేశ్యులకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. మీరు ఇవాళ ఆర్యవేశ్య ఆత్మీయ సమావేశం పెట్టి మాకు ఓట్లు వేయండి అని మీరు అడిగినప్పుడు మేము కూడా ఈ కార్యక్రమం చేయమని మిమ్మల్ని గట్టిగా అందరి తరఫున కూడా నేను ఆర్యవేశ్య సభ తరఫున మిమ్మల్ని నేను కోరుతాను. దానికని మీరు వివరణ ఇవ్వాలని కూడా అడుగుతున్నాను. అలాగే ఎంపీ గారు కూడా వస్తారు. ఎంపీ గారు వచ్చిన తర్వాత కూడా ఎంపీ గారు, మన గౌరవ శాస్త్ర సభ్యులు గారు ప్రొద్దుటూరు ఆర్యవేశ్యులకు వ్యక్తిగత సహాయ సహకారాలు కాకుండా సంఘానికి ఏం మేలు చేయబోతారు అనేది కూడా వారు చెప్పాల్సి ఉంటుంది. అలాగే మా గౌరవ సభ్యుడు సివి సురేష్ గారు అడిగారు ఈ యొక్క చట్టసభల్లో స్థానిక సంస్థల్లో ఆర్యవేశ్యుల యొక్క ప్రాధాన్యత గురించి. ఇవాళ యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్లో ఆర్యవేశ్య సభ ఆర్యవేశ్యులు ఉండేటువంటి వార్డ్స్ని అన్నీ కూడా ఆపోజిట్ వార్డ్స్ వేసి ఆర్యవేశ్యుల యొక్క ఓటింగ్ శాతాన్ని తగ్గించి మేము పోటీ చేయకుండా ఉండే విధంగా మీరు రాజకీయాలు చేశారు. కాబట్టి అది ఏ పార్టీనా ఉండొచ్చు, తిరిగి ఆ యొక్క యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్లు క్లాక్ వైస్ డైరెక్షన్లో తీసుకొని వచ్చి మా యొక్క సీట్లను మార్చిస్తే బాగుంటుంది. అలా మేము ఇవ్వలేము అని మీరు చెప్పినట్లయితే కోఆప్షన్ సభ్యులుగా ఆర్యవేశ్యులను మీరు నియమించాల్సినటువంటి అవసరం ఉంది. అయ్యా మీరు వినాలా సార్, మీరు కొంచెం వినండి. యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్ ఉన్నటువంటి ఆర్యవేశ్యుల బాక్స్ను మీరు డిస్క్వాలిఫై చేస్తున్నారు. కాబట్టి క్లాక్ వైస్ డైరెక్షన్ ఉన్నటువంటి బాక్స్ను తిరిగి మా ఆర్యవేశ్యులకు 5-6 ఉన్నటువంటి సీట్లను మాకు అందిస్తూ మీరు తీర్మానాలు చేసి మాకు ఇస్తే మీరు ఆర్యవేశ్యులకు మేలు చేసిన వాళ్ళు అవుతారు. మా యొక్క వారికి కూడా అక్కడ వినిపిస్తుంది. ఆర్యవేశ్యులు ఎక్కడున్నా కానీ సేవ చేసే బాధ్యమే ఉంటుంది, కానీ అనాగరికంగా డబ్బులు తీసుకునే బాధ్యత అయితే ఉండదు. కాబట్టి మేమేం కోరుకుంటున్నాం, మీరు ఓటర్ల జాబితాలు చూసినప్పుడు 1500 ఓట్లు ఉంటే 800 ఓట్లు వేరే కులానికి అప్పచెప్పి మైనస్ చేసి ఆర్యవేశ్య వార్డ్స్ని మీరు క్రియేట్ చేసినారు. అది మీ సమయంలో జరిగిందా, తెలుగుదేశం పీరియడ్లో జరిగిందా మాకు తెలుసు. మేము కలెక్టర్ గారిని విచారించినప్పుడు ఇది చట్ట ప్రకారం చేయాలి, ఇది అసెంబ్లీలో తీర్మానం చేయాలి, యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్ ఉంది, క్లాక్ వైస్ డైరెక్షన్ తీసుకురావాలా, తీసుకొస్తేనే మీ యొక్క సీట్లు మీకు తిరిగి పొందుతారని చెప్పడం జరిగింది. ఎవరు కూడా తక్కువ ఓట్లు పోటీ చేసి అవతల కులాల దగ్గరికి పోయి మేము అడిగి మేము ఓట్లు సంపాదించుకునే స్థితిలో లేదు. నిజంగా చెప్పాలంటే ఆర్యవేశ్యులు దొంగతారో దొంగతారని కాదు, వాళ్లకు పోయి అడగాలంటే ఇబ్బందికరంగా ఉంటుంది అవతల వ్యక్తిని ఓటు వేయండి. కాబట్టి మేమేం కోరుకున్నాం, మీరు ఆ సందర్భం వచ్చడానికి ఒక ఊరే కాదు కాబట్టి టోటల్ స్టేట్ వైడ్ పాలసీ కాబట్టి ఆ పాలసీ అప్లై అయ్యే వరకు మీరు కోఆప్షన్ సభ్యులుగా ఆర్యవేశ్యులు తీసుకోమని మిమ్మల్ని పదే పదే కోరుతున్నాం. దానికి మీరు వివరణ ఇవ్వాల్సింది కూడా కోరుకోవాలి. అలాగే సమస్యలకు సంబంధించినటువంటి విషయాలు ఏదైనా కానీ
వీళ్ళిద్దరూ శాసనసభ్యులు కానీ ఎంపీ కానీ మన యొక్క టౌన్ వైస్ చాన్సలర్కు వాళ్ళు పూర్తిగా సహకరిస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారికి మరొకసారి అవకాశం ఇవ్వని మీ అందరి ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆత్మీయ సమావేశ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉగాది పండుగ సందర్భంగా కడప నగరంలోని చెమూమియాపేట తారక రామనగర్లో ఉన్న అంకాలమ్మ గుడి ఉత్సవాలు ఈ నెల 9-10 తేదీల్లో జరగనున్నట్లు ఆలయ నిర్వాహకులు లింగారెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, పల్లెపురాజు, మురళి రాజులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ 9వ తేదీ మంగళవారం లోక కళ్యాణార్థమై శాంతి హోమం జరుగుతున్నట్లు తెలిపారు. అలాగే 10వ తేదీన బుధవారం దేవాలయ ఉత్సవాల సందర్భంగా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని, అనంతరం 3 గంటల నుంచి బండలాగుడు పోటీలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. మొదటి బహుమతి 30,000, 2వ బహుమతి 20,000, 3వ బహుమతి 10,000, 4వ బహుమతి 5,000 రూపాయల పోటీలలో పాల్గొన్న విజేతలకు అందచేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర ప్రజలు పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొంది ఉత్సవాలలో పాల్గొనాలని కోరారు. భక్త మహాశ్రీలకు, తారక రామన గ్రామ వాస్తవులకు, పెద్దలకు, పిల్లలకు అందరూ కలిసి గ్రామ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ మన యొక్క గ్రామదేవతలకి ఉగాది యొక్క పండుగ జరుపుతున్న శుభ సందర్భముగా అమ్మవారికి యొక్క కార్యక్రమాలలో అందరి పెద్దలుగా భావించి కులమతం అతీతంగా అందరూ కలిసి నేను నేమని భేదం లేకుండా అందరూ జరపవలసిందిగా మనవి చేసుకుంటూ ఈ యొక్క 108 ముంతలతో జలస్నానము మరియు గ్రామోత్సవ ఓంకారానికి ఈ యొక్క ఊరేగింపులు ప్రతి ఒక్కటి జరుగుతున్న సందర్భముగా అందరూ గ్రామ దేవత యొక్క అంకాలమ్మ గుడి దగ్గర అందరూ కలిసి పెద్దలుగా దైవ కార్యములకు అందరు పెద్దలుగా భావించి జరగనున్నటువంటి కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా కోరుచేస్తున్నాము. సుమారు 200 సంవత్సరాల పూర్వం ఈ అంకాలమ్మ దేవాలయం చాలా సుప్రసిద్ధంగా ఉండేది. కానీ రాను రాను అతి శిథిలావస్థలో ఉన్న దశలో ఈ ఊరి గ్రామ ప్రజలందరూ కలిసి ఆ అంకాలమ్మ గుడిని పూర్తిగా అభివృద్ధి చేసేందుకు ముందుకొచ్చి అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగా ఉగాది పండుగ రోజు 108 కలశాలతో అభిషేకం చేయించి ముత్తైదులందరి చేత ఆ కార్యక్రమం జయప్రదం చేయిస్తాము. తర్వాత హోమము జరిగే కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయాలా. నైటు ఊరేగింపు కూడా ఉంటుంది. పండుగ రోజు నైట్ ఊరేగింపు కూడా ఉంటుంది. ఆ ఊరేగింపులో ప్రజలందరూ పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలో అవ్వాలని కోరుకుంటున్నాము. తిరిగి బుధవారము మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఆ అన్నదాన కార్యక్రమం అయిపోయిన తర్వాత 3 గంటలకు ఒక్కొక్క జతకు 20 నిమిషాలు టైం ఇస్తూ బండలావుడు పందాలు ఉంటాయి. ఆ బండలావుడు పందాల్లో మొదటి ప్రైజ్ వచ్చేసి 30,000 రూపాయలు, 2వ ప్రైజ్ వచ్చేసి 20,000 రూపాయలు, 3వ ప్రైజ్ వచ్చేసి 10,000 రూపాయలు, 4వ ప్రైజ్ వచ్చేసి 5,000 రూపాయలు ప్రకారము బండలాగు వృషభాలకు ఇస్తారు. కాబట్టి ప్రజలందరూ విరివిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అమ్మవారి కృపకు పాత్రలవ్వదని కోరుతూ ఈ విషయాన్ని మీడియా ద్వారా తమరికందరికీ తెలియపరుస్తున్నాం. కడప నియోజకవర్గ ప్రజలు అధికార పార్టీ నాయకుల మోసపు మాటలు విని మరోసారి మోసపోరాదని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసరెడ్డి, కడప లోక్సభ అభ్యర్థి భూపేష్ రెడ్డి, అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి మాధవిరెడ్డిలు కోరారు. కడపలోని తన నివాస గృహంలో శ్రీనివాసరెడ్డి, భూపేష్ రెడ్డి, మాధవిరెడ్డిలు కడప నియోజకవర్గ ప్రజలను వంచనకు గురి చేసిన స్థానిక ఎమ్మెల్యే అమ్జద్ బాషాపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఛార్జ్షీట్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హజరత్ రఖీషావల్లి దర్గా భూమిపై వైసీపీ లీడర్ బావమర్దికి దారదత్తం అయ్యారని, దర్గా వక్ఫ్ భూములు దొంగల పాలయ్యాయని అన్నారు. హజ్ హౌస్ పట్టించుకున్న దాఖలాలు లేవని చెప్పారు. గత ఎన్నికల్లో దౌర్జన్యకారులను ఎన్నుకున్నందుకు ప్రజలు ఇప్పటికీ బాధలు పడడం జరుగుతుందన్నారు. దౌర్జన్య పూరిత వాతావరణాన్ని సృష్టించే వ్యక్తులను నగర బహిష్కరణ కాకుండా దేశ బహిష్కరణ చేయాల్సిన అవసరం ఉందని వారు వివరించారు. ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న మంచినీటి సమస్యను పట్టించుకోకుండా రాబోయే ఎన్నికల్లో గెలుపు కోసం ఎలాంటి వ్యూహాలు ప్రతి వ్యూహాలు అమలు చేయడంలో అధికార పార్టీ ఎమ్మెల్యే, ఆయన అనుచరులు నిమగ్నం కావడం బాధాకరమన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ, జనసేన నాయకులు ఇంకా కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కూడా
వక్స్ బోర్డులు అన్యాకాంతం కానీ అన్యాకాంతం కావడం కానీ ఆ భూములు కొట్టేయడం కానీ ఎప్పుడూ జరగలే గతంలో ఉన్నప్పుడు. ఈ కొత్తగా మైనారిటీ శాఖ మంత్రి కడపకు ఎమ్మెల్యే అయిన తర్వాతనే కడపలో ఉన్న వక్స్ బోర్డు భూములన్నీ అన్యాక్రాంతం అవుతాయి, కొట్టేయడం జరుగుతూ ఉంది, రాసుకోవడం జరుగుతూ ఉంది. అవన్నీ కూడా రఫీక్ షా వల్లి దర్గా భూమిని చూసాం, 60 సంవత్సరాలు అది అక్కడ ఒక దర్గా ఉంది, 60 సంవత్సరాలుగా లేని సమస్య కొత్తగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఆ భూమిని అంతా కొట్టేసినారు. దానికి ఒక పెద్ద లీడరు, దానికి ఒక బావమరిది దారాదత్తం చేసినాడు. దాన్ని ప్రశ్నిస్తే ఈ మైనార్టీ శాఖ మంత్రి ముస్లింలనే అరెస్ట్ చేయించి లోపలేపిస్తున్నాడు. కడప నగరంలో ఉన్న ముస్లిం వర్గాలైనా ఇటువంటి వ్యాఖ్యలను ఆమోదిస్తారా? వాళ్ళందరూ కూడా మాకు చెప్తా ఉన్నారు, మా మతంలో ఎప్పుడూ కూడా ఇటువంటి వ్యాఖ్యలు మేము చెయ్యం, మేము దేవుణ్ణి నమ్ముకున్నాం, దౌర్జన్యాలు గలాటాలు బెదిరింపులు మా మత చరిత్రలో ఎక్కడా లేవని. మరి ఇటువంటి వ్యక్తి ఈ విధంగా బహిరంగంగా ఛాలెంజులు చేసి ఫ్యాక్షనిజం అంట, ఫ్యాక్షన్కు ఫ్రాక్షన్కు తేడా తెలియని వ్యక్తులు కూడా ఫ్యాక్షనిజం గురించి మాట్లాడుతూ ఉన్నారంటే కడప నగరంలో ప్రజలు భయభ్రాంతులు గురి చేసేదానికే, ఇప్పటికీ భూ కబ్జాలు చేసి తిన్నదానికే, కమిషన్లు దండుకునేదానికే, ప్రభుత్వ నిధులన్నీ దుర్వినియోగం చేసిన దానికే, ఇసుక మట్టి అమ్ముకుని దానికే, ఇటువంటి మాఫియా వాతావరణాన్ని క్రియేట్ చేసేదానికే, ఇటువంటి భయభ్రాంతులకు కడప నగర ప్రజలను బెదిరించడానికే, ఈ బెదిరింపులతో రేపు ఓట్లు దండుకోవడానికే, ఇటువంటి వాతావరణము ఇటువంటి వాళ్ళని ఎన్నుకున్న ప్రజలు నిజంగా సిగ్గుపడే పరిస్థితి వచ్చింది. ఎన్నికలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఇటువంటి వ్యక్తులకు సరైన సమాధానం చెప్తారు. ఇటువంటి వ్యక్తులను నగర బహిష్కరణ కాదు దేశ బహిష్కరణ చేసే అవసరం కూడా ఉంది. ఇటువంటి వ్యక్తులను అసాంఘిక కార్యక్రమాలు కానీ దౌర్జన్యపూరిత వాతావరణాన్ని క్రియేట్ చేసే మనుషులను దేశ బహిష్కరణ చేస్తే తప్ప ఈ దేశంలో శాంతి నెలకొల్దని చెప్పి ఈ సందర్భంగా మీకు చెప్తా ఉండా. లింగంపల్లి వాటర్ వర్క్స్ పూర్తి చేసి కడప నగరానికి తాగునీటి సమస్య అనేది లేకుండా చేస్తామన్నారు, కానీ ఇప్పటి వరకు చేసింది లేదు, అటువైపు వెళ్ళి చూసింది లేదు. కడప ప్రజలకు అసలు దీర్ఘకాలిక సమస్య అయినా దీన్ని శాశ్వత పరిష్కార దిశగా ఈ ఒక పథకాన్ని వేసుకొని దాని ప్రకారం ప్రణాళిక ప్రకారం పనిచేయాల్సిన ఈ స్థానిక వైసీపీ ఎమ్మెల్యే నాయకులు ఈ శాశ్వత పరిష్కార దిశగా పరిష్కరించడానికి పూర్తిగా విఫలమైనారు. ఈ యొక్క మీ అందరి మీడియా మిత్రులకు అందరికీ తెలుసు, మీరు ఈ యొక్క తాగునీటి సమస్య గురించి ఒక రీసెర్చ్ చేసి కడప నియోజకవర్గంలో ఎంతగా తాగునీటి సమస్య ఉందని మీరు మీ పేపర్లలో వేసిన ఎడిటోరియల్ కాలమ్స్ ఏవి. చంద్రబాబు కళ్లలో ఆనందం చూడడం కోసం పిసిసి అధ్యక్షురాలు షర్మిల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. ఈరోజు స్థానిక డిప్యూటీ సీఎం క్యాంపు కార్యాలయంలో కార్పొరేటర్ కే బాబు, మాజీ కార్పొరేటర్ బండి ప్రసాద్, ఎస్సీసెల్ మాజీ అధ్యక్షుడు త్యాగరాజు, నగర అధ్యక్షుడు కంచుపాటి బాబులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. రాజన్న రాజ్యం తెస్తానని తెలంగాణ పార్టీ పెట్టిన షర్మిల అక్కడి ప్రజలు చీకొట్టడంతో ఎన్నికల్లో కూడా పోటీ చేయలేక ఏపీకి వచ్చారని ధ్వజమెత్తారు. తెలుగు జాతిని అడ్డంగా విడగొట్టి వైఎస్ఆర్ పేరును ఎఫ్ఐఆర్లు చేర్చిన కాంగ్రెస్లో చేరి సొంత అన్నపై ఆరోపణలు చేయడం దారుణమన్నారు. వైఎస్ఆర్ జిల్లాలో ఆమె సభలు అట్టర్ ఫ్లాప్ అయిన తర్వాత అయినా ఆమెలో మార్పు రావాలన్నారు. జగనన్న చెల్లిగా ఆమె పాదయాత్ర చేస్తే జిల్లా ప్రజలంతా ఆమెకు బ్రహ్మరథం పట్టారని, నేడు పిసిసి అధ్యక్షురాలిగా వేస్తే పట్టుమని 10 మంది కూడా హాజరు కావడం లేదన్నారు. 2019లో టీడీపీ ప్రభుత్వంలో వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరిగిందని ఇన్నాళ్లు మౌలంగా ఉన్న షర్మిల ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టేందుకే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. సౌమ్యుడు నిగర్వి అయిన వైఎస్ అవినాష్ రెడ్డిపై ఆమె చేస్తున్న వ్యాఖ్యలు మహిళా లోకం తల దించుకునేలా ఉన్నాయన్నారు. దీనివల్లే చాలామంది జనం ఆమె సభలకు రాలేదని గుర్తు చేశారు. రాజకీయాలు వీడి ఇంట్లో కూర్చుంటే ఆమెకు కనీస గౌరవం దక్కుతుందని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నగర ప్రధాన కార్యదర్శి లక్ష్మీనారాయణ రవి పాల్గొన్నారు. లేకుండా ఆమెకు తెలంగాణ నుంచి తరిమి కొడితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కన్న తండ్రిని చెప్పిన కాంగ్రెస్ పార్టీనే ఎన్నుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి పోయింది.
ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము రెండు తెలుగు జాతిని విడగొట్టింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీకి తెలుగు జాతిని విడగొట్టిన పార్టీని కిలేపు మళ్ళీ పోయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చి రాజన్న రాజ్యం మళ్ళీ తెస్తారంటే, ఒకప్పుడు నేను ఒకటే చెప్తున్నా చరిమ్లమ్మకు, శివుని మెడలో నాగుపాము ఉంటే పూజలు పునస్కారాలు అన్నీ చేస్తారు, అదే శివుని మెడలో పాము లేకుండా బయటకు వస్తే ప్రజలందరూ తరిమి తరిమి కొడతారు. అదే ఒక నిదర్శనం. నిన్న కడప నియోజక కడప జిల్లాలో మీరు చేసిన బహిరంగ సభలు కానీ రోడ్ షోలో కానీ కనిపింపు కలిగే విధంగా మీకు ప్రత్యక్ష సాక్షిగా కడప జిల్లా ప్రజలు మీకు విన్న చూపించిన రావిది. అంటే ఎక్కడ కూడా 10 మంది అదే జగనన్న దగ్గర ఉన్నప్పుడు మీరు లక్షలాది మంది జనాలు మీ వెంట ఉండి మీకు కనీసం నడవడానికి తారు లేకుండా ఇసుక వేసే రాలినంత జనం మీ దగ్గరకు వచ్చి జగన్మోహన్ రెడ్డి అండతో జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమతో మీ దగ్గరకు వచ్చి ఆయన దగ్గర ఒక జగన్మోహన్ రెడ్డి చెల్లెలుగా ఉన్నావు కాబట్టి మీకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన భిక్ష వల్లే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ నిరాశనం పలికినారు. అదే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కడప జిల్లాలో అడుగు పెట్టిన తర్వాత మీకు ఏ మేరకు ఏ సర్కిల్లలో ఎక్కడైతే మీకు కనీసం అంటే పట్టమని 100 మంది కూడా లేదు. అది జగన్మోహన్ రెడ్డి జిల్లా అంటే. నేను మరొకసారి చెప్తున్నా శరీరమ్మకు, నీకు నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 5 కోట్ల మంది జనాభా ప్రేమ ఉంటే మీరు ఇక్కడ నుంచి రాజకీయాలు మానుకొని మీరు మౌనంగా ఇంట్లో ఉంటే మీ విలువ మీరు కాపాడుకుంటారు. సట్ట సమాజం ఒక ఆడపిల్ల అనే సమాజంలో గౌరవం మీకు దక్కుతుందని శ్రవణం చెప్తున్నాను. ముఖ్యంగా మీరు ఇక్కడ ఎవరి కళ్ళలో ఆనందం చూద్దామని అంటే చంద్రబాబు కళ్ళ ఆనందం చూడాలని పార్టీలోకి వచ్చారా, లేదంటే మీ ఎవరి ట్రాప్లో పడినారు అంటే బీజేపీ ట్రాప్లో పడినారా, కాంగ్రెస్ పార్టీ ట్రాప్లో పడినారా, చంద్రబాబు ట్రాప్లో పడినారా, ఏ ట్రాప్లో పడినారో ముందు ఫస్ట్ మీకు ప్రజలకు చెప్పి దాని తర్వాత మీరు ఓట్లు అడగాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైనా కూడా ఒక రాష్ట్ర అధ్యక్షురాలు ఒక జాతీయ పార్టీ అధ్యక్షురాలు అని చెప్పుకుంటామో, మీరు ప్రజలకు మేము ఫలాంటి చేస్తాం, ప్రజలకు మీకు చేస్తాం, మా చేసిన పనులకు మీకు చేస్తాం, మమ్మల్ని పార్టీలకు అధికారం తీసుకుని ఆంధ్రప్రదేశం ప్రత్యేక హోదా తెస్తాము, ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ప్రజలకు మేము ఇంత విధంగా మేలు చేస్తామని చెప్పి మేలు ప్రజల మనలు పొంది మీరు చేయాలా. కానీ ఒకే ఒక మీరు గతంలో 2019 కంటే ముందు అప్పుడు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు వీఏకం సార్ హత్య జరిగినారు. ఆ హత్య అయినప్పుడు మీరు కూడా ప్రత్యక్ష సాక్షిగా మీరు కూడా ఇక్కడ ఉన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. అప్పుడు లేని మాటలు ఇప్పుడు ఎలా వస్తున్నాయి? ఎవరు చెప్పితే మీరు మాట్లాడుతున్నారు? ఎవరు ట్యాబ్లో పెట్టి ఈ మాటలు మాట్లాడుతున్నారు? కేవలం రాజకీయ లబ్ధి కోసమే కాదు, కుటుంబం నుంచి విడిపోయిన తర్వాత ఈ విధంగా ప్రజల చేత మన్నలు పొందాలే కానీ ఈ విధంగా ఒక ఆ కేసు ఏకం సార్ హత్య కేసు అనేది ఒక సిబిఐ కోర్టులో ఆల్రెడీ జరుగుతుంది, సిబిఐ విచారణ జరుగుతుంది. మీరు ఎప్పుడు ఎందుకు చేస్తారు? ఒక అవినాష్ రెడ్డి గారు ఒక కరిగిన ఆనుభూతి లాంటి ఆయన సౌమ్యుడు, నిరాళబడు, అసలు ఎంత మంచి వ్యక్తి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఏ ఎంపీ కూడా అటువంటి వ్యక్తి మనకు దొరకడు, దొరకబోడు కూడా. అటువంటి వ్యక్తిని పట్టుకొని మీరు ఇంత నిష్కృష్టమైన మాటలు మాట్లాడుతున్నారంటే మీ విజ్ఞతకే. కేవలం వైఎస్ అవినాష్ రెడ్డి గారు ఆయన మంచివాడు కాబట్టే మిమ్మల్ని పల్లెత్తి మాట అనకుండా మీరు అన్ని మాటలన్నీ కూడా ఆయన కేవలము మీ వాళ్ళ విచక్షణ వరకే మేము వదిలేస్తాము, దానిపైన మేము రాదంతం చేయము అని చెప్పినప్పుడు వ్యక్తి అంత సౌమ్యుడు అవినాష్ రెడ్డి గారు. అటువంటి వ్యక్తిని మీరు 2 సార్లు పార్లమెంటుగా ఏ అద్భుతమైన మెజారిటీతో గెలిచినారు. ఆయన ఈరోజు 3వ సారి మళ్ళీ గెలవబడినారు అవినాష్ రెడ్డి గారిని. మీరు అంత దారుణమైన మాటలు మాట్లాడము నీ మీజాన్ని అసలు మీ యొక్క మహిళా లోకానికి చట్ట సమాజం తలదించుకునే విధంగా మీరు మాట్లాడుతున్నారు. నేను ఒక్కటే శరీరంకు సవాల్ చేస్తున్నాను, మీరు నిజంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మీరు నిజంగా వాళ్ళ రక్తంలో మీరు రక్తం అని మీరు అనుకునేటట్లయితే మౌనంగా మీరు ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ కానీ రాజకీయాల నుంచి మానుకొని మళ్ళీ జగనన్న చెల్లెలుగా మీరు రండి, మీరు స్వాగతిస్తాం. మీకు మళ్ళీ మీకు ప్రజల నిరాశనం పలికి మిమ్మల్ని అద్భుతం రీతిలో మేము ఒక మహిళ గౌరవంగా మిమ్మల్ని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పిలుచుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మొన్నటి దినమున వైఎస్ శర్మిల గారు కడప పర్యటన కొనసాగించడం జరిగినది. వైఎస్ శర్మిల గారు వాస్తవంగా చెప్పాలంటే ఆమె వైఎస్ అని పేరు పెట్టుకోవడమే ఆమె చేసిన పెద్ద తప్పు. ఆ విషయం ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఖండించాలి. ముఖ్యంగా ఆమెకై ఆమె చెప్పింది తెలంగాణలో వెళ్ళి
నేను ఎప్పుడైనా ఆడబిడ్డ ఆడబిడ్డనే కానీ ఇక్కడ బిడ్డ కాదన్నారు. తెలంగాణ వెళ్ళి తెలంగాణ మాటలు ఏమంటుంది, తెలంగాణ వెళ్ళి నేను తెలంగాణలోనే చదువుకున్నా, తెలంగాణ వారిని పెళ్లి చేసుకున్నా అని చెప్పి అక్కడ తెలంగాణ పార్టీ పెట్టి అక్కడ తెలంగాణలో ఏ దమ్ము ధైర్యం లేక అక్కడ కొనసాగించక ఆమెను నమ్ముకున్న కార్యకర్తలైతేనేమి, ఆమెను నమ్ముకున్న ఎమ్మెల్యేలు అయితేనేమి అందరినీ నట్టేట ముంచి తర్వాత అక్కడ మళ్ళీ మా పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తామని తెలంగాణలో చెప్తే అక్కడ తెలంగాణలో మాకు వద్దని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆమెను ఆంధ్రాకు తరిమేసింది. ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా కాంగ్రెస్ పార్టీలో నేను అధ్యక్షురాలుగా కొనసాగుతానని చెప్పి కాంగ్రెస్ పార్టీ అసలు జగన్మోహన్ రెడ్డి గారికి వారి కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహం ఎటువంటిదంటే చిన్నపిల్లవాడి నుంచి పెద్దవారికి అడిగినా కూడా చెప్తారు. కొన్ని నెలలు 18 నెలల పాటు జైల్లో పెట్టించారు అక్రమ కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి. ఆ విషయం షర్మిల గారికి తెలీదా? ఆ తర్వాత షర్మిల గారిని రోడ్డు మీదకి ఈడ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు చూస్తే షర్మిల గారిని మేము ఏమనాలో ఏమనకూడదు కూడా మాకే అర్థం కావట్లేదు. కనీసం ఆమెను విమర్శించాలన్నా ఒక రకంగా బాధగా ఉంది. ఏంటంటే మీ కుటుంబాన్ని అందరూ కలిసి చంద్రబాబు నాయుడు అయితేనేమి, కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు అయితేనేమి, అందరూ కలిసి టోటల్గా రోడ్డు పాలు చేశారు. ఆ విషయము షర్మిల గారికి తెలీదా? ఆయనను తండ్రి అయినటువంటి జననేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎంతో దారుణంగా దుర్మార్గంగా చంపిన విషయం కాంగ్రెస్ పార్టీ అని తెలియలేదా? ఈరోజు కొత్తగా వచ్చి కడపకొచ్చి అవినాష్ రెడ్డి గారు చంపారు మా చిన్నారని అంటున్నారు. అదేవిధంగా తండ్రిని చంపిన పార్టీలో మళ్ళీ మీరు చేరడం ఏంటి? పిన్నాయన్ని కోసము ఈరోజు మళ్ళీ విమర్శనలు ఒకటిస్తున్నాయి. దస్తగిరి గారు డైరెక్ట్గా చెప్తున్నారు వివేకం గారిని నేనే చంపాను అని. అది కనపడలేదా మీకు? ప్రజల వద్దకు వచ్చి ఓట్ల కోసము ఓట్లు చీల్చడం కోసం నిన్నటి దినాన చంద్రబాబు నాయుడు గారికి బొగే ఇస్తుంది తెలుసా? ఆ విషయం అందరికీ కనుక్కుంటూనే ఉన్నారు, చూస్తున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళింది. రాష్ట్ర ప్రజలే మా అమాయకుల. షర్మిల గారు నువ్వు మాట్లాడితే నీ వెంట వస్తారు, నేను ఏది చెప్తే అది వింటారులే అని ప్రజలేమని అనుకుంటారని మీరు అనుకుంటున్నారా? ఎప్పటికీ పొరపాటు అది. జగనన్న చేసిన సంక్షేమ పథకాలు, జగనన్న చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటాలు ఇవన్నీ ప్రజలకు తెలుసు. మీరు ఇప్పుడు వచ్చి నేను ఆయనను ఓడించాలని చెప్పి పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీలో చేరాను, నాకు ఎంపీగా నేను పోటీ చేస్తున్నాను, నన్ను గెలిపించండి, అవినాష్ రెడ్డి గారు మా చిన్నారని చంపినారు అని చెప్పి అనడము విడ్డూరంగా ఉంది. ఇంకొక విషయం ఏంటంటే షర్మిల గారు రోడ్డు మీద పోతున్న ప్రతి ఒక్కరు ఎవరు కూడా ఆమెను పట్టించుకొని పాపన పోలేదు. ఆమె పాటికి ఆమె రోడ్లో వెళ్తూనే ఉంది. ఎవరు కూడా ప్రజాదరణ లేదు నీకు, ఎందుకంటే ప్రజలకు తెలుసు షర్మిల ఎటువంటిది, షర్మిల మనకు మేలు చేస్తుందా లేదని. ఎందుకమ్మా తల్లి, అసలు చంద్రబాబు నాయుడు టీడీపీ అధినేతతో నువ్వు చేయగలిపి మీ కుటుంబాన్ని రోడ్డు పాలు చేసిన వ్యక్తికి చేయగలుగుతావా? కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు మీ కుటుంబాన్ని రోడ్డు పాలు చేసినటువంటి ఆమె దగ్గర నువ్వు వెళ్ళి అధ్యక్షత తీసుకుంటావా? కాంగ్రెస్ పార్టీకి ఎంత సిగ్గుచేటు, సిగ్గుచేటులో సిగ్గుచేటు అని చెప్పి మేమందరం బాధపడుతున్నాము. తర్వాత నువ్వు ఎన్ని సునీత మేడం గారు, మీ చెల్లెలైనటువంటి సునీత గారు, మీరు ఇద్దరు కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని ఎవరిని కూడా మీరు నమ్మించలేరు, వారితో మీరు ఓటు వేయించుకోలేరు. అదేవిధంగా మేము ఈరోజు చెప్పేది ఏంటంటే షర్మిల గారు అవినాష్ రెడ్డి గారి గురించి తప్పుగా మాట్లాడితే మీరు నిజాయితీగా నిక్షకంగా ఆయన చేసిన తప్పేంటి అని చెప్పి ప్రూఫ్ చూపించండి. ఆయన గంటన్నర పైగా ప్రెస్ మీట్ పెట్టారు. వివేకం సార్ గారిని నేను చంపలేదు, నా మీద నిందలు పడుతున్నాయి అన్నీ వన్ బై వన్గా పేపర్ తీసి చూపించి ప్రతి ఒక్కరికి కళ్ళకు కట్టినట్టుగా ఎవరు తప్పు అనేది వివరించి చెప్పారు. అవన్నీ పక్కన పెట్టి నేనే చంపానని చెప్పి దస్తగిరి గారు రోడ్లలో తిరుగుతుంటే ఆయననేమనుకుంటా ఈయన మీద నింద వేసి ఈ కుటుంబాన్ని అవమాన పాలు చేయాలని చేస్తున్న షర్మిల గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరము ఈ విధంగా మీరు మళ్ళీ మళ్ళీ వాళ్ళ గురించి అనుచిత వ్యాఖ్యలు కానీ తప్పుగా కానీ మాట్లాడితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేమందరం ఎవరు ఒప్పుకోము. మహిళా నాయకురాళ్ళు మహిళలే మీ మీద వ్యతిరేకంగా మాట్లాడి తిరిగి ధర్నాలు చేసి మిమ్మల్ని రోడ్ల మీద కూడా తిరగనీయకుండా చేస్తామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. నిన్న మొన్నటి దినము మన రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల రెడ్డి గారు తెలంగాణలో నుండి వచ్చి
ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చి మన రాష్ట్రాన్ని ఇడగొట్టిన పార్టీని నుంచి వచ్చి మళ్ళా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ప్రజలను వచ్చి ఇక్కడ రెచ్చగొడుతూ మా చిన్నాయన్న అవినాశ్ రెడ్డి చంపినాడని ఆయన ఒక అన్యాయమైన మాటలు మాట్లాడము ప్రజలంతా చాలా బాధపడతారు. ఎందుకంటే ఎవరో చంపితే దచ్చిగిరి వెనకంబడి పెట్టుకొని ఆదినారెడ్డి అయితేనేమి బీటెక్ రవి అయితేనేమి వీళ్ళంతా సపోర్టు ఉండి ఆయన అక్కడ చంపినది జరిగింది. అదంతా తెలుసు, అందరికీ తెలుసు. ఈరోజు అవినాశ్ రెడ్డిని ఆయన మంచివాడు, ఆయన్ను తెచ్చి ఆయన మీద ఒక మరక తెచ్చి ఈరోజు అవినాశ్ రెడ్డి చంపినాడని చెప్పడము ఇది బాధకరము. అయితే ఆయన మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ ఏం చేయాలని ఏమన్నా రోడ్ షో చేస్తుంది ఆయన, ఏమన్నా ఒక మంచి 10 మంది అన్న ఉన్నారు ఆయన చుట్టుకారము ఏమాత్రం లేరు. ఎందుకంటే ఆయన మొబ్బు పెట్టేదానికి అక్కడ తెలంగాణలో ఆయన పార్టీని తెలంగాణ కాంగ్రెస్లో కలిపి ఈ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ ఏదో చెల్లాయాలని వచ్చింది. అది ప్రజలంతా కూడా గమనించి ఆయనకు ఏమాత్రం ఇక్కడ ఆయనను అడుగు పెట్టేదానికి ఏ ఒక్క ఓటు పేరు గమనించి ఆమె తొందరగా మన జగనన్నకు క్షమాపణ చెప్పి ఆమె త్వరగా వైఎస్ఆర్లో ఉంటే ఆమెకు కొంత గౌరవం ఉంటుంది. ఎందుకంటే ఆమెను ఎందుకు ప్రజలు ఏమని లేకున్నారంటే రాజశేఖర రెడ్డి కూతురు కాబట్టి ఆమెను ఎవరు కూడా ఆమెను ఏమనలేక మౌనంగా ఉండిపోతారు. ఎందుకంటే ఆ బాధ తట్టుకోలేక ఇప్పుడు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది మన ఎస్హెచ్ఎల్ అధ్యక్షుడితో మేమందరం కూడా. ఎందుకంటే ఆమె అనే మాటలు మాకు చాలా ప్రజలకు బాధకరంగా ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఆయన గుండెల్లో ప్రజలంతా ఆయన గుండెల్లో ఉండి ఆయన అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేస్తుంటే ఈరోజు ఏం చేశాడని అనడము చాలా బాధకరము. ప్రజలు ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి వెనకంబట్టి ఉన్నారు. నువ్వు ఎన్ని చేసినా ఏమి చేసినా కూడా నీకు ఏమాత్రం చర్మలమ్మ ఈ ఆంధ్రప్రదేశ్లో నీకు ఏమాత్రం ఏ ఒక్క ఓటు పేరు మన చంద్రబాబు నాయుడు మీరు చెప్పినట్టు నడుస్తారు అవన్నీ కూడా ఇక్కడ ఏం చెల్లవు. మీరు మౌనంగా ఉంటే అయినా మంచిది, లేకపోతే మా మహిళా మండలి కూడా వాళ్ళు నీకు రాకుండా ఈ రాష్ట్రానికి రాకుండా నిన్ను అడ్డుకునేదానికి శక్తితో ముందుకొస్తారని మేము అడుగుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. జిల్లా యంత్రాంగం పట్టించుకోకపోవడం వల్లే పెండిమరి మండలం యాదవపుర గ్రామంలో ఎమ్మెల్యే ప్రోద్బలంతో హత్య జరిగినట్లు తమ విచారణలో వెల్లడిందని వామపక్ష నేతలు ఓబులేసు గాలి చంద్రలు తెలిపారు. కడప నగరంలోని వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. గతంలో మృతుడి తమ్ముడు గౌతమ్ను ట్రాక్టర్తో తొక్కించాలని చూశారని, భూమి వివాదం కారణంగా అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడంతో ఇక తమకు అడ్డు అదుపు లేదని భావించే దుండగులు కిరాతకంగా చంపడం జరిగిందన్నారు. ఇది సభ్య సమాజం తలదించుకునే వ్యవహారమన్నారు. ప్రస్తుతం హత్యకు గురైన వ్యక్తి కుటుంబం హత్య చేసిన వారు గ్రామంలో నివాసం ఉండకముందే కొద్దో గొప్ప ఆర్థికంగా బలం కలిగి ఓ మోస్తరుగా జీవనం సాగిస్తున్న కుటుంబమన్నారు. పోలీసులు ఈ సంఘటనలో అసలు దోషులను పట్టుకోకుండా వారిని తప్పించి ఇతరులను పట్టుకోవడం వల్ల ఉపయోగం లేదన్నారు. జిల్లా ఎస్పీ సత్వరమే ఈ విషయంగా స్పందించి స్థానిక పోలీసులపై చర్యలు చేపట్టి అసలు దోషులను తగిన విధంగా శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకుడు నాగసుబ్బారెడ్డి ఇతర నేతలు పాల్గొన్నారు. పూర్తిగా ఉంది, మాకు అడ్డు లేదు అనేటువంటి ఒక అహంకారంతో విరవీగుతున్నటువంటి వ్యక్తులు గతం నుంచి ఆ కుటుంబం పైన కక్ష పెంచుకొని వారికి ఉన్నటువంటి సొంత పొలాన్ని లాక్కోవాలని చూసేటువంటి దుండగులు ఈ హత్యాకాండకు పూనుకున్నారు. వాళ్ళను చంపడం అనేటువంటిది చాలా అన్యాయము. ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం, అయ్యే రవీంద్రనాథ్ మళ్ళీ ఎమ్మెల్యేగా నిలబడాలనుకుంటున్నావు, నిలబడుతున్నావు, ఏ ముఖం పెట్టుకొని పోతావు? ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం, వెంటనే జిల్లా ఎస్పీ గారు స్పందించాలి, కదలాలి, అక్కడ ఉన్నటువంటి స్థానిక పోలీసులపైన చర్య తీసుకోవాలి, అసలు దోషులను వెంటనే పట్టుకొని శిక్షించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్యవైశ్యుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ వారి అభ్యున్నతికి జగనన్న ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటూ వారికి అండగా నిలబడుతోంది. ఆర్యవైశ్యుల ఆత్మీయ సమావేశంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే రాజమల్లు శివప్రసాద్ రెడ్డిల వెల్లడి. కడప నియోజకవర్గ ప్రజలు మరోసారి మోసపోరాదు, అమ్జద్ బాషాపై ఛార్జ్షీట్ విడుదల సందర్భంగా టీడీపీ నేతల వినతి. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.